నమస్తే, పొలిటికల్ డ్రైవ్కి స్వాగతం. నేను రవిశంకర్ బిళ్ళ. అవనగడ్డ రాజకీయం రసవత్రంగా జరుగుతోంది. అక్కడ జనసేనలోకి టీడీపీ నేత రాబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి పార్టీ వర్గాల నుంచి అధికారికంగా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అవనిగడ్డ నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు జనసేన పార్టీ నుంచి. ఆ పార్టీకి ఆ సీటును కేటాయించారు. వాస్తవానికి మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, అవనిగడ్డ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి వెళ్ళింది. సో తెలుగుదేశం పార్టీలోంచి జనసేన పార్టీలోకి తీసుకొచ్చి ఇప్పుడు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేస్తూ చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ వికృతి శ్రీనివాస్ అండ్ బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ ఇంకో ఇద్దరు జనసేన పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. వాళ్ళంతా ఆశావాహులు. కానీ జనసేనకు కాకుండా టీడీపీ నుంచి జనసేనకు అభ్యర్థిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం మీద వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఈ తరహా అసంతృప్తి ఉంది. కానీ ఆ తర్వాత వాళ్ళని పిలిపించి మాట్లాడి సర్దుబాటు చేసిన పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో ఒక కీలకమైన ప్రకటన చేశారు. మా ప్రభుత్వం వస్తే, కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలని కొనసాగిస్తాము అని. దాంతోపాటు కూటమి ఇచ్చిన హామీల బాధ్యత నాదే అని చెప్పి మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇస్తామో ఆ హామీలు అమలు చేసే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను, అకౌంటబిలిటీ నాకు ఉంది అని చెప్పేసి. సో ఈ అంశాలకు సంబంధించి పొలిటికల్ డ్రైవ్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి రాంప్రసాద్ అనగాని గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో జనసేన పార్టీ ప్రతినిధి రావి సౌజన్య గారు మనతో జాయిన్ అవుతారు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు కూటమి ఇచ్చిన హామీల బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. నిలబడతాను, ఎవరి కోసం అయితే నిలబడతాను, అందరం కూడా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఈరోజు నేను మా కూటమికి, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతూ ఉన్నాను. మేము మీకు జవాబుదారీతనం, పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ. ఎందుకంటే నేనే పారిపోను, సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం. పరిష్కరించలేని సమయంలో ఎంత సమయంలో పరిష్కరించగలం? మేము పడుతున్న ఇబ్బందులు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయగలం? నేను మటుకు పారిపోను, వైసీపీ పార్టీ నాయకుల్లాగా నేనేం పారిపోను, నిలబడే తీరుతాను. నేను ఎవరి పక్షం అయితే మాట్లాడతాను, ఎవరి కోసం అయితే నిలబడతాను, అందరం కూడా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఈరోజు నిన్ను మా కూటమికి, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతూ ఉన్నాను. రైట్, అకౌంటబిలిటీ గురించి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. మేము ఏదైతే హామీలు ఇస్తామో, కూటమి హామీలు ఇస్తుందో, ఆ హామీలు అమలు చేసే బాధ్యత నాది అని చెప్పి. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఒక క్వశ్చన్, మీరు 2014లో కూడా కూటమిలో మీరు పోటీ చేశారు కదా, బయట నుంచి పోటీ చేసినా, బయట నుంచి మద్దతు ఇచ్చినా, మరి అప్పుడు బాధ్యత మీరు తీసుకున్నారు కదా, మరి అప్పుడు బాధ్యత తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన చాలా హామీలు అమలు అవ్వలేదు కదా అని చెప్పి క్వశ్చన్ రేజ్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆల్రెడీ ఈ తరహా ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. రావి సౌజన్య గారు కూడా జాయిన్ అయ్యారు. ఈ అకౌంటబిలిటీకి సంబంధించి రెస్పాండ్ అవుతారు సౌజన్య గారు. అకౌంటబిలిటీ, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగిన ప్రశ్న, అప్పుడు మీరేం చేశారు, అప్పుడు మీరే విమర్శించారు కదా, మీరే మద్దతు ఇచ్చిన కూటమిని, ఇప్పుడు అకౌంటబిలిటీ ఎలా తీసుకుంటారు, మీది బాధ్యత అంటే ప్రజలు నమ్ముతారా అని చెప్పి ప్లీజ్. రవిశంకర్ గారు, మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకి, అలాగే 99 వీక్షకులందరికీ నా నమస్కారాలండి. అకౌంటబిలిటీ, జవాబుదారితనం ఉండాలి రాజకీయాల్లో అని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు 2014లో చెప్పడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రశ్నించే తత్వం ప్రజలకు ఉండాలి. ఆ పనులు చేయనప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు కూడా జవాబుదారితనంగా ఉంటేనే ఈ రాజకీయ వ్యవహార శైలి ఏదైతే ఉందో, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఒక సాధికారత చేకూరుతుందని చెప్పడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో కూడా 1-2 సార్లు అకౌంటబిలిటీ అని ఎందుకు అనటం జరిగిందంటే, ఆ రోజు 2014లో సపోర్ట్ చేసినప్పుడు మద్దతు తెలిపారు, కేవలం మద్దతు మాత్రమే, బయట నుంచి మద్దతు తెలిపారు.
ఆయన సీనియర్ నాయకుడు కింద, అప్పుడే పుట్టిన రాష్ట్రం సీనియర్ నాయకుడు కింద చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయండి అని చెప్పి చెప్పారు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న పరిస్థితి ఏంటో మన అందరికి తెలిసిన విషయం. అప్పుడే పార్టీ పెట్టారు. ఒక అనుభవం లేని వ్యక్తికి ఒకవేళ రాష్ట్రం ఇస్తే ఏమవుతుందని చెప్పి అనేది ఆ రోజు ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పారు. తర్వాత 2019కి నిజంగా జనాలు ఇచ్చినందుకు ఏమైపోయింది అనేది మనం కళ్ళారా చూసాం. సో వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలకి జవాబు చెప్పాల్సినంత వాళ్ళు ఆ స్థాయిలో లేరు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు చెప్పండి, పోనీ ప్రజలకు చెప్పండి, ప్రజలకి పిఠాపురం ప్రజలకి. 2019లో వాళ్ళు ఇచ్చిన, రవిశంకర్ గారు 2019లో వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిగా నెరవేర్చినట్లయితే వాళ్ళకి ఏదన్నా మాట్లాడే అర్హత ఉంటుంది. అప్పుడేం చేశారు ఇప్పుడు ఏం చేశారు అని. అసలు వీళ్ళు ఎవరికి కూడా రాజకీయ పరంగా మాట్లాడే అర్హత అనేది వైసీపీ పార్టీకి లేదు, లేదనగా నేను భావిస్తున్నా. అలాగే ప్రజలకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజున సందర్భాలకి, ఆ రోజున సిచ్యువేషన్ కి, ఈ రోజున సిచ్యువేషన్ కి చాలా తేడా ఉంది. ఆ రోజు కొత్తగా వచ్చిన రాష్ట్రానికి అనుభవజ్ఞ నాయకులు కావాలని చెప్పని సపోర్ట్ చేస్తే, ఈ రోజు ఒక పాలనాపరమైన విధానం తెలియని వ్యక్తికి, పాలన చేత కాని వ్యక్తికి అధికారం చేతిలో పెడితే రాష్ట్రం ఎలా అధోగతి పాలైపోయింది. అదే కళ్ళారా చూసిన జగన్ కూడా ఒక 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఆయన కూడా ఎక్స్పీరియన్స్డే కదా. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు, 2 నెలలు తక్కువ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇద్దరిది అనుభవమే కదా. ఎక్స్పీరియన్స్ అంటేనండి రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఎక్స్పీరియన్స్ కాదు, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే విధానం పైన ఆయన ఎక్స్పీరియన్స్ బాగా అంటే ఆల్రెడీ ఆయనకు ఉంది ఎక్స్పీరియన్స్, దాన్ని ఇంకొంచెం ఇయర్ పెంచుకున్నాడు అంతే. అంతకన్నా తప్పితే రాష్ట్రానికి ఏదో చేయాలి, అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పదంలో దేశంలోనే 1 రాష్ట్రంగా ఉండాలి, ఇలాంటి కళలు అయితే ఆయనకి లేవు. కేవలం ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అట్లా మద్యపాన్ని నిషేధం చేస్తా అని చెప్పని తన సొంత బ్రాండ్లు దించే పరిస్థితి ఉందంటేనే ఇంకా అసలు వైసీపీ నాయకులకి మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పని నేను ప్రశ్నిస్తాను. మరి మీ కూటమిలో, మీ కూటమిలో ఉన్న ప్రధానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటోన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు కదా మీకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తాను అని చెప్పి. నాణ్యమైన మద్యాన్ని అందిస్తా అంటే మరి ఇలాగా సొంత బ్రాండ్లు దించి కనీసం అంటే దాంట్లో క్వాలిటీ లేని మద్యాన్ని దించి జనాల్ని ప్రాణాలు పోగొట్టే కన్నా మద్యపాన నిషేధం ఎంతవరకు అమలు అవుద్ది అది కరెక్టా కాదా అనేది ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలోనే అది నిరూపణ అయింది. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. అలా జరిగినాన్ని ఈ నేరం వస్తే ఇదే చేసేస్తాడని చెప్పని అన్న పరిస్థితుల్లో అది జరగనప్పుడు సొంత బ్రాండ్లు దించి ఆరోగ్యాలు పాడు చేస్తున్నాయి కన్నా కనీసం నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెప్పడంలో తప్పేం కాదే. అది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే రాష్ట్రం ఎంత పాడైపోయింది, ఎంతవరకు మనం బాగు చేయాలి అంటే ఒక లెవెల్ ఉన్నాయనుకోండి, అది 100% డ్యామేజ్ అయిందా లేదా 80% డ్యామేజ్ అయిందా, మనం వస్తే ఏదైనా 60% వరకు తగ్గించగలమా, ఆ పరిస్థితి అయిపోయింది రాష్ట్రం. సో దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే ముందు అసలు మనం ఏం చేశాము, మనం ఏం చేసాం రాష్ట్రానికి అని ఎవరు ఏ నాయకుడు సరే ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి జవాబు. 2014 ఎన్నికల్లో బయట నుంచి మద్దతు ఇచ్చారు, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ కారణంగానే అప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాలేకపోయారు, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అది తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఒప్పుకునే పరిస్థితి, అది వాస్తవం కూడా. జస్ట్ 1.5 ఓట్ షేర్ తేడాతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. అప్పుడు హామీలు ఇచ్చారు, ఆ హామీల విషయంలో నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే పవన్ కళ్యాణే అగ్రెసివ్గా తెలుగుదేశం పార్టీని, అప్పటి ప్రభుత్వాన్ని కోసం చేసిన పరిస్థితి. అప్పుడు అమలు చేయలేదు, అప్పుడు మీరు ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడు ఏమి చేయగలరు, రేపు చంద్రబాబు నాయుడును కాదని చెప్పి మీరు ఏదైనా బాధ్యత తీసుకోగలుగుతారా అంటే ఈ రోజు భాగస్వామ్యం అవుతున్నాం. అదే బయట నుంచి మద్దతు, ఇప్పుడు భాగస్వామ్యం. yes భాగస్వామ్యం అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా బలమైన భాగస్వామ్యం అవుతాం కాబట్టి ఖచ్చితంగా మేము ఆ బాధ్యత తీసుకోవాలి. బలమైన భాగస్వామ్యం ఇన్ ద సెన్స్ అండి, బలమైన భాగస్వామ్యం ఇన్ ద సెన్స్ భగవాన్ బలమైన భాగస్వామ్యం అంటే ఇచ్చినే అన్ని బలంగా గెలవటం అని. రైట్, ఎన్ని ఎన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తున్నామో అన్ని స్థానాలు బలంగా. ఈ రోజు అందరూ అనొచ్చు 21గా ఏం సాధిస్తారు, ఏం చేద్దామని, ఏం అవుతామని చెప్పని చాలా మంది ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ 21 అనేది ఫిగర్ పక్కన పెడితే ఆ 21లో మేము ఎంతవరకు గెలిస్తే అది మా సత్తా. మేము 20 గెలిచినా, 15 గెలిచినా, మేము 100 సీట్లతో సమానంగా గెలిచినా మాట్లాడదాం. పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. టెక్నికల్ గా 21, కానీ ఆ నెంబర్ వేరు అనే అర్థాలు